ఉస్మానియా భూములపై రీసర్వే చేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత బి హనుమంతరావు డిమాండ్ చేశారు. హబ్సీగూడ మాణిక్యనగర్ అక్రమాలపై సీబీఐ ఎంక్వైరీ జరిపించాలని అన్నారు. ఆక్రమణలతో ఉస్మానియా ఉంటుందా పోతుందా అనే అనుమానం కలుగుతోందని అన్నారు. ఆక్రమిత భూముల దగ్గర పోలీసులు ఎందుకు రక్షణగా ఉంటున్నారో అర్థం కావటం లేదని అన్నారు విహెచ్. ఈ అంశాలపై మంత్రి సబితా ఇంద్రారెడ్డికి విహెచ్ లేఖ రాశారు. ఇవన్నీ దగ్గర కూడా చాలా ఎంకరేజ్మెంట్ జరిగినాయి. అసలు ఇంకా కొన్ని రోజులైతే ఉస్మానియా యూనివర్సిటీ ఉంటుందా పోతుందా అనే భయం ఏర్పడింది. ఎందుకంటే మా భయం ఏంటంటే ఎప్పుడైతే ప్రైవేట్ యూనివర్సిటీలు వస్తున్నాయో మరి ఉస్మానియా యూనివర్సిటీకి సరి అయిన గుర్తింపు ఉంటుందా లేదనే భావన ఏర్పడుతుంది. దయచేసి దీన్ని తప్పనిసరిగా రీసర్వే చేయాలి. ఇక్కడి నుంచి అక్కడి వరకు 1600 ఎకరాలు ఇచ్చిండ్రు, 1662 ఎకరాలు ఇచ్చారు. కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితులలో రీసర్వే చేయాలి, దానితో పాటు సిబిఐ ఎంక్వైరీ చేస్తేనే న్యాయం.